చంద్రబాబు సెక్యూరిటీ టీం ఇంతకాలం ఎక్కడుంది? స్కిల్ స్కామ్ ఆరోపణలతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం, ఆయన విడుదల కావడం తెలిసిందే. కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయిన కొన్ని గంటలకే జైలు నుంచి బయటకు వచ్చారు. 52 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన తనకు భద్రతగా ఉండే ఎన్ఎస్జీ కమాండోల పర్యవేక్షణలో జైలు నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చారు. జైలుకు వెళ్లిన సందర్భంగా ఇన్నాళ్ళు ఎన్ఎస్జీ కమాండోలు ఎక్కడున్నారు, ఏం చేశారు, కోర్టు ఆదేశాల అనంతరం వారు వెంటనే విధుల్లోకి ఎలా హాజరయ్యారు లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాచారం వెలుగు చూస్తుంది. స్కిల్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన చంద్రబాబు జైలుకి వెళ్లే వరకు ఆయనకు భద్రతగా ఉన్న ఎన్ఎస్జీ కమాండోలు జైలు అధికారులకు అప్పగించిన తరువాత రాజమహేంద్రంలోనే ఉండిపోయారు. మొదటి నెల రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేశారు. అనంతరం లాలా చెరువు సమీపంలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. చంద్రబాబు ఏ క్షణంలో జైలు నుంచి విడుదలైనా ఆయనకు భద్రత కల్పించేందుకు వీలుగా షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ క్షణంలో అయినా చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించేందుకు వారు రెడీగా ఉండేవారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్న సమాచారం అందుకున్న వెంటనే వారు తమ వాహన శ్రేణిలో రాజమహేంద్రవరం జైలు ఆవరణకు వచ్చారు. చంద్రబాబును తమకు అప్పగించాలని కోరుతూ కోర్టు మంజూరు చేసిన పత్రాలని జైలు సిబ్బందికి సమర్పించారు. దీంతో 2 ఎన్ఎస్జీ వాహనాలని జైలు అధికారులు అనుమతించారు. చంద్రబాబును చూసేందుకు జైలు వద్దకు వేలాది మంది రావడంతో మిగిలిన వాహనాలు లోపలికి వెళ్లడం కష్టంగా మారింది. దీంతో తన కమాండ్లతో పాటు కలిసి జైలు బయటకు నడుచుకుంటూ వచ్చిన చంద్రబాబు తనను చూసేందుకు వేలాదిగా జైలు వద్దకు వచ్చిన ప్రజలకు అభివాదం తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వేలాదిగా ప్రజలు రావడంతో జైలు ఆవరణ మొత్తం ప్రజలతో నిండింది. దీంతో జైలు లోపలకు వాహనాలను బయటకు పంపే వీలు లేకుండా పోయింది.